నమస్తే మిత్రులారా, నేటి సమాజంలో ఆరోగ్యంగా జీవించడం కోసం మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మనందరికీ ఇప్పటికే అర్థమైంది. అయితే ఇప్పుడు చాలా వరకు మనకి ప్రజల్లో వచ్చేటువంటి సమస్యల్లో ముఖ్య కారణాలు చూసినట్టయితే కనుక అది ఏ సమస్య అయినా అవ్వచ్చు, చాలామంది ఫేస్ చేస్తున్నారు డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్, ఆస్తమా, థైరాయిడ్, ఒబెసిటీ, ఇట్లా అనేక రకాల సీజర్స్ వస్తున్నాయి. ఇంకా ఒక రకమని కాదు, ఇంకా మెంటల్ డిసీజెస్, ఫిజికల్ డిసీజెస్ ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇవన్నిటికి మూల కారణం చూసినట్టు కనుక మనిషి యొక్క ఆరోగ్య జీవన విధానం అనేటువంటి ముఖ్య మార్గం. సో అన్నిటికంటే ముఖ్యంగా మనిషి గమనించాల్సింది ఈ యొక్క దినచర్య ఏదైతే మనకు ఆయుర్వేదం చెప్తుందో, దినచర్య అనేటువంటిది ఆరోగ్య జీవనానికి ముఖ్య ప్రాతిపదికగా. సో దినచర్య ఏమి ఇచ్చారు మనకి, ఎటువంటి దినచర్య ఇచ్చారనేటువంటి మనం ఆలోచించినట్లయితే, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం, ధ్యానం, ఉషాపానం ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్లో మనకి చక్కటి డిసిప్లైన్డ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఆరోగ్య జీవన విధానం ఎందుకు ఇచ్చారంటే, మనకి మనిషి ఈ విధంగా ఫాలో అయినట్టయితే కనుక రోగాల్ని దూరం చేసుకోవడం ఒకటి, రోగాలు రాకుండా చక్కటి ఆరోగ్యంగా జీవించడానికి విధానం ఇచ్చారు. ఫిజికల్ హెల్త్ ఒకటే కాదు, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ అన్ని విధాలుగా మనిషి ఆరోగ్యంగా ఉండడం కోసం ఇచ్చినటువంటి ఒక మంచి దినచర్యని మనం ఫాలో అవ్వాలి. సో కాబట్టి మొదటిగా బ్రహ్మమూత్రంలో లేవడం, సూర్యోదయానికి కనీసం గంటన్నర ముందు నిద్ర లేవడం, 4-4:30 కనీసం లేచి కొన్ని నిమిషాలు, లేచిన వెంటనే కొన్ని నిమిషాలు భగవంతుని మీద మనసు లగ్నం చేసి ధ్యానం చేయడం, పవిత్రమైనటువంటి మనసునితో డేని మొదలు పెట్టాలి. ఫస్ట్ మొదటి హ్యాబిట్ ఎలా చేయాలో చూద్దాం. లేచే ముందే ఒక 5 మినిట్స్ ముందు రైట్ సైడ్ టర్న్ అయ్యి ఉండాలి. రైట్ సైడ్ టర్న్ అయ్యి కాసేపు రైట్ సైడ్ విశ్రమించి ఆ తర్వాత కుడివైపు నుంచే లేవాలన్నమాట. డైరెక్ట్గా కానీ ఎడమ వైపు కానీ లేవకూడదు. ఎందుకు అంటే మన ఇంటెస్టైన్స్ అన్నీ కూడా ఈ క్లీనప్ కావడం కోసం ఈ కుడివైపు పడుకోవడం వల్ల ఈ కుడివైపు నుంచి పెద్ద ప్రేగులోకి, చిన్న ప్రేగులో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పెద్ద ప్రేగులోకి ప్రవేశించి పూర్తిగా మనకి మలినాన్ని బయటికి తోయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఎందుకంటే కుడివైపు తిరిగి పడుకోవడం, నెక్స్ట్ కుడివైపు తీర్చి లేచిన తర్వాత చక్కగా సుఖాసనంలో కానీ ఏదైనా కంఫర్టబుల్ ఆసనంలో కూర్చొని వెంటనే కళ్ళు తెరిచేద్దాం. కొన్ని నిమిషాలు అలా ఓంకార ధ్యానం కానీ భగవంతుని మీద ధ్యాస ఉంచి కొన్ని నిమిషాలు ధ్యానించడం, సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తోటి తల్లికి, తండ్రికి, గురువులకి, అలాగే మన చుట్టుపక్కల మనకి అందరికీ సహకరిస్తున్నటువంటి ప్రకృతికి, సూర్యుడికి, భూమాతకి, అన్నిటికీ కూడా ఒక సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లాగా నమస్కారం, థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అలా డే స్టార్ట్ చేయడం. సో ఈ యొక్క పవిత్రమైనటువంటి మనసుతో ఎప్పుడైతే మనం మొదలుపెట్టామో మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒకటి ఆందోళన లేకుండా. రెండు, డే అంతా కూడా చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. ఈ ఒక 2 నిమిషాలు అలా చేయడం వల్ల మొత్తం రోజునంతటిని కూడా నువ్వు ఒక పద్ధతిలో ఒక పవిత్రంగా, ఆనందంగా, పవిత్రంగా పెట్టుకోగలుగుతున్నావు అన్నమాట. కాబట్టి ఈ విధానాన్ని ఫాలో కావాలి. నెక్స్ట్ కళ్ళు తెరిచే ముందు ఏం చేస్తాం, చక్కగా కళ్ళని, రెండు చేతులని అరిచేతులు రాపి కళ్ళ మీద ఉంచి అరిచేతులను చూసుకుంటూ చెప్తాం. మొదటి మంత్రమే అండి, కరగ్రే వశతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరి, ప్రభాతే కరదర్శనం. అంటే ఏంటి, ఈ చేతులు అంత పవిత్రమైనటువంటివి అని చెప్పి కళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని అంతటి కూడా, అప్పటి వరకు పడుకుని మూసుకుని కళ్ళు ఉన్నాయి, ఆ పోగైనటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని వృధా చేయకుండా చేతుల్లోకి పంపించేస్తాం. పంపించేసి ఈ పవిత్రమైనటువంటి ఈ శక్తివంతమైన చేతుల్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నాం. లక్ష్మీ సరస్వతి శక్తి అనేటువంటివి ఏంటంటే ఈ త్రిశక్తులు అనమాట, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంట. నా చేతిలోనే ఉంది అంత అని. సో ఈ చేతుల్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని, నా జీవితాన్ని సరిగ్గా మలుచుకోవాలనేటువంటి విషయం మార్నింగే ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటాం అన్నమాట. అది అలా పవిత్రమైన భావంతో మొదలుపెట్టి లోపలే ఉన్నటువంటి భగవంతుని చూసుకుంటూ అంతరాత్మలో ఆ పవిత్ర భావంతో డే స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత చేయాల్సింది క్లీనింగ్, మైండ్ క్లీనింగ్ అంతా అయిందిగా, ఇప్పుడు బాడీ క్లీనింగ్ చేయాలి. బాడీ క్లీనింగ్ ఎక్కడ మొదలు పెట్టాలి, పొట్టలో మొదలు పెట్టాలి. పొట్టను క్లీన్ చేయడం కోసం మనకి ఉషాపానం అంటాం, నీళ్ళని తాగాలి. అంటే కాలంలో అయితే మనం గోరువెచ్చని నీళ్ళు తాగుతాం, అది రాగి బిందెలో కానీ పాత్రలో పెట్టుకుని రాత్రి పొద్దున కొంచెం వేడి చేసుకుని వాటిని తీసుకోవచ్చు.
లేదంటే మా వేసవికాలంలో చల్లని నీళ్ళైనా పర్వాలేదు, కాకపోతే కూలింగ్ వాటర్ లాంటివి తీసుకోవడం, గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం చాలా మంచిది. సో ఈ విధంగా ఎన్ని నీళ్లు తాగాలంటే అష్టాంజలి 8 దోసలు నీళ్ళు తాగాలంటే పెద్దలకైతే ఒక 6 గ్లాసులు అంటే 1.5 లీటర్ నీళ్ళు ఉంటాయి, పిల్లలకైతే ఒక 2 గ్లాసులు 3 గ్లాసులు వయసును బట్టి పెంచుకుంటూ వెళ్ళాం. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేయాలి, ఉషాపానం. దీనివల్ల ఏమవుతుంది, పూర్తిగా లోపల శుభ్రం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే బంగారం కంటే విలువైనటువంటి ఆ మార్నింగ్ ఉన్నట్టు సలైవ మనకి అత్యంత విలువైన మెడిసిన్గా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఉమ్మేయకుండా దాన్ని అంతటినీ కూడా లోపలికి ఉషాపానంతో పాటు తీసుకుంటాం. ఆ లిక్విడ్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లేగులను అందించి కూడా చాలా శుభ్రపరుస్తాయన్నమాట. సో అందుకని దాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి. మార్నింగ్ ఉషాపానం చేసిన తర్వాత బ్రషింగ్ చేయాలి, అంటే రాత్రి పడుకోబోయే ముందే మనం బ్రషింగ్ చేసి పడుకుంటే కనుక ఇటువంటి ఈ ఫంగస్ లేకుండా చక్కగా. అలాగే ఉషాపానం చేసేటప్పుడు ఇప్పుడు పళ్ళకి తగలకూడదు, పళ్ళల్లో లేదు లోపలికి వెళ్ళకూడదు, అందుకని పళ్ళకి తగలకుండా పైకి ఎత్తే తాగాలన్నమాట. మామూలుగా తాగేటప్పుడు సిప్ బై సిప్ తాగుతాం. ఉషాపానం మాత్రం పొద్దున్న తాగే నీళ్ళు మాత్రం అది క్లీనింగ్ కోసం తాగుతాం, పొట్ట క్లీనింగ్ కోసం. కాబట్టి పళ్ళకి తగలకుండా తాగాలి, పళ్ళకి తగిలితే అది డైజెస్ట్ అయిపోతుంది. పళ్ళకి తగలకుండా తాగితే అది ఇంటెస్టైన్స్ అన్నీ లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తుంది. సో ఇది మొదటిది. నెక్స్ట్ ఈ టాయిలెట్స్ అన్నీ క్లీన్ చేసుకుంటాం, క్లీనింగ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తారు. చేసిన తర్వాత స్నానం చేస్తాం. ఫస్ట్ ఇది అంతా అయిపోవాలి, స్నానం చేయాలి. స్నానం చేసి ధ్యానం చేయాలి, అంటే మన శరీరాన్ని శుద్ధి చేసావు, మనసును మళ్ళీ శుద్ధి చేయడం కోసం చక్కగా కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తాం. అలాగే ఇంకా ఆసనాలు, ప్రాణాయామాలు, యోగ సాధన అంతా కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం దీంట్లో. అప్పుడు ఏమవుతుంది, శరీరం అంతా కూడా ఒక శక్తివంతం అవుతుంది అన్నమాట. ఆ మార్నింగ్ ఫస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్లో చేసే ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది జీవితంలో ఆ రోజులో మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఇది చేస్తే అంటే షార్పనింగ్ దిశ అంటాం, అంటే ఒక కత్తికి ఎలాగైతే పదును పెడతామో అలా ఈ సమయం జీవితానికి ఆ రోజుకంతటి కూడా మైండ్కి బాడీకి కావాల్సినటువంటి శక్తిని అంతటిని కూడా ప్రాణాయామాల ద్వారా ఈ యొక్క యోగాసనాల ద్వారా మనం అందించగలుగుతున్నాం అన్నమాట, సూర్య నమస్కారాల ద్వారా. కాబట్టి ఇది తప్పనిసరి, ప్రతి ఒక్కళ్ళు ఏ వయసు వారైనా సరే తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. పెద్దగా లేవలేము చేయలేము అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేయాలి తప్పనిసరిగా. ఇది ఎప్పుడు చేయాలి, సూర్యోదయానికి ముందే ఇవంతా జరగాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ చేసే పని మార్నింగ్ హ్యాబిట్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో అది కరెక్ట్గా సెట్ చేసుకుంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం దూరంగా ఉంచుకోవచ్చు అన్నమాట. అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ అవుతాయి, ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం మీకు అందరికీ తెలుసు. సరైనటువంటి ఆహారం, ప్రకృతి సహసిద్ధమైనటువంటి ఆర్గానిక్ ఫుడ్ లాంటివి మనం చక్కగా అమృతాహారాన్ని స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఈ నిలువ ఉన్న పదార్థాలు కానీ తమో గుణాన్ని ఇచ్చేటువంటి రజోగుణాన్ని ఇచ్చేటువంటి ఆహారాలు తీసుకోకుండా సాత్విక్ ఫుడ్ అంటాం, హెల్తీ ఫుడ్ అండ్ న్యాచురల్ సింపుల్ ఫుడ్ అన్నమాట. అలాంటి ఆహారం తీసుకొని మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. సో కాబట్టి టైంకి తీసుకోవాలి. మరి ఫుడ్ టైమింగ్స్ ఏముంటాయి, సూర్యోదయానికి తర్వాత ఒక 2-3 అవర్స్ వరకు డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది, కాబట్టి 8-9 మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా ఉత్తమం అన్నమాట. సో ఈలోపు యోగ సాధన అంతా అయిన తర్వాత కావాలంటే ఒక గ్లాసు నీళ్ళలో లెమన్ వాటర్ తీసుకో, లెమన్ పిండిని తీసుకోవచ్చు, లేదంటే ఒక వెజిటబుల్ జ్యూస్ అయినా తాగొచ్చు. ఆ విధంగా చేయడం వల్ల మళ్ళీ ఎనర్జైజ్ అవుతుందన్న. నెక్స్ట్ చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అందులో హైలీ న్యూట్రిషియస్ ఉండాలి, హెవీ బ్రేక్ఫాస్ట్. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఆఫ్ ది డే బ్రేక్ఫాస్ట్. కాబట్టి బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు.